వెల్కమ్ టు యోయో టీవీ గత రెండు రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై సొంత పార్టీ నేతలే వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారు దీంతో ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది అనుకోవాలా లేక రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నట్లుగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది అవును హస్తినాలోని ఈడీ కార్యాలయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత విచారణను ఎదుర్కొంటున్న సందర్భంగా బండి సంజయ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అంటూ వ్యాఖ్యానిచ్చారు దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పగ్గుమనగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ బండి సంజయ్కి నోటీసులు జారీ చేసింది సరిగ్గా ఈ విషయంపైనే బండి సంజయ్పై విమర్శలకు తెలియలేపారు తెలంగాణ బీజేపీ నేతలు కవితపై బండి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు ఆ వ్యాఖ్యలను బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఆయన అలా అన్నారో లేదో అరవింద్ వ్యాఖ్యల్లో తప్పేముంది కవిత విషయంలో బండి సంజయ్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని కొనసాగింపుగా కౌంటర్ వేశారు బీజేపీ సీనియర్ నేత రావు వీరిద్దరికీ బండి సంజయ్ అంటే కోపమా లేక బీఆర్ఎస్ నేతలంటే అభిమానమా ఇది రాజకీయ వర్గాల్లో రేవంత్ పుట్టించిన కొత్త ప్రశ్న ఇదే విషయంపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఆ రెండు పార్టీలు తోడు దొంగలని చెప్తున్నారు రేవంత్ మంచో చెడో ఒక పార్టీ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మిగిలిన పార్టీ సభ్యులు ఇతర నాయకులు బహిరంగంగా సమర్థిస్తారు అంతర్గత సమావేశాల్లో ఖండించుకున్నా ఆ విషయం వెలుగులోకి రాకుండా చూసుకుంటారు కానీ ఇంత అనుభవం ఉన్న బీజేపీ లాంటి పార్టీలో అబ్బో మాది మామూలు క్రమశిక్షణ కాదు అని చెప్పుకునే బీజేపీలో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకులపై కామెంట్లు చేస్తే ఆ కామెంట్లను సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు సరిగ్గా ఈ విషయాలనే తోడు దొంగల బంధంగా చెప్తున్నారు రేవంత్ కవితనంటే తన అధ్యక్షుడిని ఆ పార్టీ ఎంపీ ఖండిస్తాడు ఆయన ఖండనను మరో సీనియర్ నేత సమర్థిస్తాడు ఈ లైన్లో పోటీపడుతూ ఏకంగా బండి సంజయ్ బాధితుల సభ పెడతామంటూనే ముందు కవిత మాటలను వెనక్కి తీసుకుని అంజయ్య లాంటి నేతలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు దీంతో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న తెరచాటు రాజకీయాలు చీకటి ఒప్పిందాలు అని రేవంత్ అంటున్న వ్యాఖ్యలకు బలం పెరుగుతోందంటున్నారు విశ్లేషకులు బండి వ్యాఖ్యలు నచ్చకపోతే పర్సనల్ గా ఫోన్ చేసి ఖండించవచ్చు కానీ బీజేపీ నేతలు అలా చేయలేదు బహిరంగంగా విమర్శించారు ఫలితంగా రేపు కలిసి ఉండవలసిన పార్టీలమనే హింటిచ్చారనేది కాంగ్రెస్ తినుల మాటగా ఉంది